ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धन धान्य वृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलंदरिकी शुभाभिवंदनములు। श्री శుభకృత నామ సంవత్సరం ద్వాదశ రాసుల్లోని 12 రాసుల్లో జూలై నెలలోని రాశి వారి గురించి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। धनुसु राशि गुरिंची जुलाई नेलालो ये विधंगा उंटुंदो इप्पुडु तेलुसुकुंदामु। ई राशि स्त्री पुरुषुलकु प्रति विषयमुलोनु अनुकूलमैन परिस्थितुलु एदुरवुतू उंटायि। अलागे भार्य भर्तल मध्य लोगोट एन्नो इब्बंदुलु मनस्पर्धलु गोडवलतो इडिपोयिनटुवंटि वारु मरला तिरिगि कलुसुकुंटारु। अलागे शत्रु बाधलु नशिंचिपोतायि। मनकु रावाल्सिनटुवंटि बाकीलु सकालंलो चेतिकि अंदुतायि। अदे विधंगा मनं कोरुकुन्नटुवंटि धनादायान्नि गणिंचगलुगुतामु। व्यापारंलो चेसे वृत्तुलो कूडा मनकि अनेक विधम आकस्मिक धन लाभ चकूरतुंदी। मी कष्टा दिन प्रतिफला पंदगलुगुतारु। आलोचना विधानानिकि तेलिवितेटलकु तगिन प्रतिफला पंदे अवकाशमु राशिवारिकि चाला एक्कुवगा कनिपिस्तुंदी। प्रतिभकु गुर्तिंपु एर्पडि तद्वारा धनाधायान्नि गडिंचि नूतन व्यापारालु बिजनेसुलु नूतन वस्तु वाहनालु कोनुगोलु चेसेदांट्लो कूडा ईयोक्क राशिवारिकि अनुकूलमैन परिस्थितुलु एर्पडुतू उंटायि। अलागे स्थिरास्तुलनु कोनुगोलु चेस्तारु। भूमुलु गानि ఇల్లులు గాని అలాగే స్థలాలు గాని తీసుకోవడం జరుగుతుంది। అదే విధముగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి అధిక ధనవద ఆదాయం కలిగి తద్వారా స్థిరాస్తులను గడించగలుగుతారు। అదే విధముగా వ్యాపార పరంగా ఉన్నటువంటి రైతులకు చెరువు రొయ్యలు చేపలు పౌల్ట్రీ ఫార్మ్స్ వ్యాపార పరంగా ఉన్నటువంటి రైతులకు అధిక ధనాదాయం కలుగుతుంది। తద్వారా వారికి ఉన్నటువంటి కష్టములు రుణబాధలు ఇబ్బందులు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా వారు మేల్కొనగలుగుతారు। తద్వారా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసి వారి యొక్క గృహములో నూతన కార్యక్రమాలు అంటే శుభకార్యములు గాని లేదా నూతన గృహ నిర్మాణాలు గాని పూర్తి చేస్తారు। అదే విధముగా లోగడ చేసినటువంటి రుణబాధలను తీర్చుకొని సంతోషకరముగా విందు వినోదాలకు హాజరవుతూ బంధుమిత్రుల యొక్క ప్రతి ఫంక్షన్ కు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది। అలాగే వీరికి ధైర్యంతో పాటు ధనాదాయం కూడా సకాలంలో చేకూరుతుంది। అలాగే విద్యార్థులకు చదువులో మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారు। వారి శ్రమకు తగినటువంటి మార్కులను సాధించి వారు కోరినటువంటి ర్యాంకులు సాధించి వారు మంచి కాలేజీలో సీటును సాధించగలుగుతారు। అలాగే విదేశీ యానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు తప్పక వీసాలు అంది మీ యొక్క ప్రయాణాలు సకాలంలో చేరుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి। అలాగే నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది। ఇంతకు ముందు ఎన్నో ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడి ఇకపైన నాకు ఉద్యోగం రాదేమో అనుకొని నిరుత్సాహపడే విద్యార్థులందరికీ కూడా ఉద్యోగులకు ఈ యొక్క శుభవార్త ద్వారాగా ఈ యొక్క జూలై మాసంలో మీరు ప్రయత్నం చేయండి, తప్పక మీ యొక్క ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది। అలాగే గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నం చేసే వారికి కూడా తప్పక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏర్పడుతుంది। తద్వారా ఈ యొక్క గవర్నమెంట్ జాబులు ఆల్రెడీ ఉండి చేస్తున్నటువంటి వారికి పై అధికారుల వలన మంచి ఆదరాభిమానాలు కలిగి వారికి ప్రమోషన్స్ ఏర్పడతాయి। ఆ ప్రమోషన్స్తో వారు సంతోషంగా ఆనందకరంగా జీవించగలుగుతారు। పూర్వము అనేక రకాలైనటువంటి దీర్ఘకాలీన వ్యాధులతోటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి స్త్రీ పురుషులు పిల్లలు వృద్ధులు ఎవరైనా సరే ఈ మాసములో ఈ యొక్క సంపూర్ణ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా జీవిస్తారు। తద్వారా ధనాదాయము ఖర్చు తగ్గుతుంది, ధనాదాయము పెరుగుతుంది। అలాగే చిరు వ్యాపారులకు ధనము కలిసి వస్తుంది, పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అంది, తద్వారా కొంత ఆదాయాన్ని గడించగలుగుతారు। నూతన అవకాశాలు నూతన వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయడానికి వీరికి ధనం సమృద్ధిగా చేతికి అందుతుంది। అదే విధముగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు చేజారకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని తద్వారా వారి యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుని తదుపరి వారికి ఒక మంచి అవకాశాలు చేకూర్చుకోవడానికి ఇది ఒక పూల బాటలక మనం చెప్పుకోవచ్చు। అదే విధముగా ఆర్టిస్టులకు దర్శక నిర్మాతలకు రచయితలకు గాయని గాయకులకు కూడా ఇది ఒక శుభకాలంగా మనం చెప్పుకోవచ్చు। ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు। అదే విధముగా కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి వారికి వ్యాపారవేత్తలకు ఇది సానుకూలంగా ఉంటుంది, ఆదాయము కలిసి వస్తుంది,
లోగడ చేయలేనటువంటి కార్యక్రమాలను కూడా ఈ మాసంలో పూర్తి చేస్తారు. అలాగే స్థిరాస్తులను సంపాదించుకుంటారు. అలాగే వాహన ప్రమాదాల నుంచి వీరికి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అదే విధముగా విందు వినోదాలలో పాల్గొంటారు. బంధుమిత్రులకు సంబంధించినటువంటి ఫంక్షన్లకు హాజరవుతూ గృహాలలోని అనేకమైనటువంటి అధునాతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వస్తు వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే 10 మందికి సహాయం పడుతూ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలను గడించి ఒక అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా స్త్రీలకు వారు పెట్టినటువంటి వ్యాపారములు కానీ, ఫుట్ మిషన్ కానీ, బ్యూటీషియన్ కానీ, వస్త్ర వ్యాపారము కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి వారి గురించి కానివ్వండి, అలాగే ఏ ఒక గృహిణి గురించికైనా కానీ వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి లక్ష్మిని సాధించి వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి చెందుతూ ఒక స్థిరమైన స్థానాన్ని సాధించుకుంటారు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అనే విధముగా కలిసి వస్తుంది. అనే విధముగా ఈ యొక్క ప్రయత్నము చేసి మీ యొక్క అభివృద్ధికి ఇంకా పూలబాట వేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క చిన్న పరిహారము ద్వారాగా మీ మీద ఉన్నటువంటి యొక్క ప్రజాకర్షణ దృష్టి ఎక్కువగా నడుస్తుంది. వీరికి మంచి జరుగుతున్నది, వీరికి అన్ని విధాల ధనాదాయం కలిసి వస్తుందని మీ యొక్క వ్యాపార సంస్థలపైన, మీ యొక్క గృహం మీద, మీ యొక్క వ్యక్తుల పరంగా మీ యొక్క జనాకర్షణ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క దృష్టి దోషములను తొలగించుకోవడానికి కొన్ని యొక్క పరిష్కార మార్గాన్ని పాటించడం ద్వారాగా మీకంతా కూడా మంచి జరుగుతుంది. అది ఏమిటంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి, సూర్యుని ప్రార్థించండి, అలాగే శివాలయాన్ని దర్శించండి, శివ పూజలు, శివపార్వతులను ఆరాధించడం ద్వారాగా, అలాగే మీ శక్తి కొలదు ఎవరికైనా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటం ద్వారాగా మీకున్నటువంటి గ్రహ బాధలు, శత్రు బాధల నుంచి బయటపడి మీ యొక్క వ్యాపారాలు ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా గడించి అతి తొందరలో మీరు అభివృద్ధి చెందడానికి ఇంకా ఉపయోగపడుతుందని తెలియపరుస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా యొక్క నెంబర్ను కాంటాక్ట్ చేయండి, ప్రతి ఒక్క సమస్యకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తామని తెలియపరుస్తూ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తారని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.